नमस्ते तेलुगु प्रजल गुंड चप्पुडु मन तेलुगु टीवी प्रांतीय दर्शिनी की स्वागत సామాజిక సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించబడి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ని భాస్కర్ రామ్ పేర్కొన్నారు. స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోటరీ అక్షరాస్యత మహిళల ఉపాధి గ్రామీణ పట్టణ ప్రాంతాల వారికి విద్య వైద్య సదుపాయాల సంకల్పన రక్షిత త్రాగునీరు అందించడం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. విద్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గత 5 ఏళ్లుగా విజయనగరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ లక్షల రూపాయలు వెచ్చించి బెంచీలను సమకూర్చడం జరిగిందన్నారు. ప్రభుత్వ పార్కులలో బహిరంగ ప్రదేశాలలో సిమెంట్ బెంచీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏటా లక్షలాది రూపాయల నిధులు సహకరించి పోలియో నివారణకు ఖర్చు చేస్తున్నామన్నారు. త్రాగునీటి కల్పన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో విజయనగరం జిల్లాలలో సుమారు 80 లక్షల రూపాయలతో మినీ రక్షిత నీటి పథకాలను ఏర్పాటు చేశామన్నారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు గల రోటరీ డిస్టిక్ పరిధిలో గల ప్రతి నెల ఎజెండా ప్రకారం సామాజిక ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. వైద్య కోసం చేస్తున్న కృషిలో భాగంగా జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో రోటరీ రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. విరివిరిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తాన్ని సమకూరుస్తున్నామన్నారు. ఈ ఏడాది మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. బాడీస్ క్రిమేట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా కూర్చునేలాగా అక్కడ కూడా మంచి బెంచెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి స్టేట్వే ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం వచ్చాం. దానిలో భాగంగా పాత్రికేయ వ్యక్తులు అందరినీ కూడా అక్కడ ఫిట్ అయ్యి రోటరీ వారం చేసే రకరకాల కార్యక్రమాలు అన్ని కూడా మేము నిర్వహించుకుందామని చెప్పి వచ్చారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3020లో మీకు అందరికీ తెలుసు ప్రప్రథమంగా రోటరీ ఇంటర్నేషనల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పోలియో ప్రోగ్రామ్. ఈరోజు మేడం గారు చెప్పినట్టుగా పోలియో వైరస్ అనే వైరస్ ఈ ప్రపంచంలోంచి తరిమి కొడదామని చెప్పి పెద్ద యజ్ఞం కింద రోటరీ టేకప్ చేసి దాన్ని సుమారు 200 దేశాల్లో ఆల్రెడీ తరిమి కొట్టడం జరిగింది. పోలియో వైరస్ అనే వైరస్ ని నిర్మూలించడం నివారించడం కూడా జరిగింది. రీసెంట్ గా రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళకి తెలిసి పాకిస్తాన్లను ఆఫ్ఘనిస్తాన్లను అలాగే ఆఫ్రికా ఖండంలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో మొజాంబికన్ కంట్రీలో కూడా కొన్ని పోలియో కేసెస్ మళ్ళీ బయటపడ్డాయి. రోటరీ ఇంటర్నేషనల్ వారు ప్రపంచంలో పిల్లలందరికీ కూడా పెద్దగా ప్రామిస్ చేసింది ఏంటంటే ఈ పోలియో అనేది కంప్లీట్ గా నిర్మూలిస్తాం, ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ కూడా రక్షించుకుంటామని చెప్పి ఒక పెద్ద మహాయజ్ఞాన్ని తలపెట్టింది. దాంట్లో భాగంగా సుమారు 40,000 కోట్ల రూపాయలు పోలియో వ్యాక్సినేషన్స్ కే రోటరీ ఇంటర్నేషనల్ ఖర్చు పెట్టారు. పత్రికేయ అందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే మీరు ఎక్కడైనా సరే పోలియో చుక్కలు వేస్తున్నారు అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో అయినా ప్రైమరీ హెల్త్ సెంటర్లో అయినా ఎక్కడైనా సరే ఆ వ్యాక్సినేషన్ కంప్లీట్ గా రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళే సరఫరా చేశారు. గవర్నమెంట్ వారు వారి నెట్వర్క్ ఉపయోగించుకుని వాళ్ళ దగ్గర కూడా మనుషులు అన్ని రకరకాల సౌకర్యాలు సదుపాయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వారిని ఉపయోగించుకుంటూ ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ చేసినట్టు 2 విడతలుగా పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఇది కూడా కంప్లీట్ గా రోటరీ వారు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం 41వ ఆవిర్భావ దినోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం సత్తుపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మరియు కాసాని జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో పూర్వ వైభవం సంతరించుకుంటుందని మీడియాకు తెలియజేశారు. ఈ మూడింటిని
మూడింటిని ఉద్దేశంతో ఒక జెండా ఏర్పాటు చేసి వాళ్ళకి 41 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ సొత్తుపల్లి ఆఫీస్ తరఫున వాళ్ళ విజయోత్సవం జరుపుకుంటున్న దీనికి వచ్చిన మా తెలుగుదేశం కార్యకర్తలను మరి అట్లాగే మరి కార్యకర్తలు నాయకులకి అందరం కూడాను కృతజ్ఞత తెలుపుకుంటూ మరి తెలుగు ప్రజలందరం కూడాను ఇప్పుడు కూడా పెట్టిన సంక్షేమ పథకాలు మరి ఎన్టీ రామారావు గారు పెట్టి కొనసాగిస్తూ ఉన్నారు అట్లాగే పేద బడుగు బలహీన వర్గాల కోసం మాకు తెలుగుదేశం కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని తెలియజేసుకుంటూ మరి అట్లాగే ఇక్కడికి వచ్చిన మా నాయకులందరికీ కూడాను కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలుగుదేశం గెలుపు కోసం కూడా మనందరం కూడా కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేడు చెయ్యేరు అగ్రహారంలో ఎన్టీఆర్ విగ్రహం నందు ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మగౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలని కోరుకుంటున్నామని చెప్పారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ప్రతి అడుగులు ప్రజల కోసం, ఈ 41 సంవత్సరాల ప్రస్థానం ప్రగతి కోసం, మన తెలుగుదేశం ఇది తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తలు నాయకుల కుటుంబాలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు బీసీలకి రాజ్యాధికారం కానివ్వండి, అలాగే మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించి మరి వాళ్ళని కూడా సత్సభలు పంపినటువంటి ఘనత మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు, మరి అలాగే కిలో 2 రూపాయల బియ్యం, మరి అలాగే కూడు కూడు గుట్ట అనే నినాదంతో మరి పార్టీని ముందుకు నడిపి మరి అనేక బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి మరి పేదలందరికీ కూడా మరి కూడు గుట్ట గూడు కల్పించాలనే నినాదంతో మరి మరి ఉచితమైనటువంటి ఆ రోజు గృహ నిర్మాణం చేపట్టి మరి అనేక మందికి వసతి కల్పించినటువంటి ఈ పార్టీ, మరి అటువంటి పార్టీని వేళ మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఆయన బుధ స్కంధాల మీద అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఈరోజు మరి అధికారం కోరుకున్నప్పటికీ కూడా మరి ఈ 3 సంవత్సరాల్లో మరి ఆయన చేసినటువంటి పోరాటం అనునీయమైనటువంటిది. కాబట్టి మరి రాబోయే కాలం నిన్న చూశారు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి మేధావులైనటువంటి విజ్ఞులైనటువంటి మరి వారు చేసినటువంటి మరి తీర్పు మీరు చూడవచ్చు. మరి ప్రభుత్వం మీరు మరి ఎన్టీ రామారావు గారు గొప్పతనాన్ని మనం గుర్తించి మరి మన మోదీ గారు కూడా ప్రధానమంత్రి మోదీ గారు మరి 100 రూపాయల నాణ్యం మీద మరి ఎన్టీ రామారావు గారు మరి బొమ్మ కూడా వేయడం జరిగింది. ఆ సందర్భంగా మన పార్టీ తరఫున మోదీ గారు అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అలాగే గ్రామకర్తలకు మన కార్యకర్తలకు అవ్వకుండా మన అవసరాలు తెలియజేస్తూ మన ముందు ముందు మన పార్టీని ఇదే రీతిలో తీసుకెళ్ళి రాబోయే మన టైంలో ఇంకో 1 సంవత్సరంలో ఎలక్షన్ ఉంది. మరి ఎలక్షన్లో మరి బాగా మన అందరూ కూడా ఈ ఏళ్ళ నుంచే మరి బాగా పనిచేసి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి మరి మనం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాం మా బ్రహ్మాండంగా మరి ఎవరైతే మరి విద్యావంతులు ఉన్నారో వాళ్ళందరూ ఆ గ్యాడెట్ మరి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాడెట్ 3 ప్రాంతాల్లో కూడా మనం గెలవడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే మరి ఈ ప్రభుత్వం మీద ఎంత ఎత్తుంది అనేది మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి మరింత ముందుకు మనం కట్టుబడి పనిచేసినట్టయితే మరి అలాగే లోకేష్ గారికి మరి మన చంద్రబాబు నాయుడు గారికి మరి చేదోడుగా ఉంటూ ఈ ప్రాంతంలో మన చంద్రబాబు గారిని అలాగే మన సీఎంగా మన చంద్రబాబు గారిని మళ్ళీ ఒకసారి చూడాలని చెప్పేసి మరి కోరుకుంటూ ఎవరికైనా చెప్పిందంటే చాలా అవసరం. అలాగే ఐసి గారిని కూడా మరి మంచి మెజార్టీతో మన ఫ్యామిలీ గారు అబ్బాయి కూడా మంచి మెజార్టీతో తెలియజెప్పుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటూ పార్టీని పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి మనందరం కూడా కావాలని మనం ఇప్పుడు కట్టుబడతాను మనందరం మనం కట్టుబడితే పార్టీని నంద్యాల జిల్లా ఆలగడ్డలోని 50 పడకల సామాజిక హాస్పిటల్లో పీడియాట్రిక్ విభాగంలో చిన్నపిల్లల వైద్య చికిత్సల కోసం అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని చిల్డ్రన్ స్పెషాలిటీ డాక్టర్ కిషోర్ రెడ్డి తెలిపారు.
मंगलवार आये मीडिया तो मालात नूतन प्रभुत्व हास्पल्लों अन्नी सदुपायालु नवजात शिशुलकु इंक्युबेटर तदितर अन्नी सदुपायालु इकड़ उन्नायनि चेप्पारु। प्रस्तुत वेसविकालंलो एंड तीव्रत वल्ल चिन्न पिल्ललु वडदेब्ब बारिन पड़े प्रमादं उंदनि तल्लिदंड्रुलु इंदुकोसं तगु जाग्रत्तलु पाटिंचालनि पिल्ललु एंडलो तिरगकुंडा चूडटं डीहैड्रेशन बारिन पड़कुंडा तीसुकोवडं पलुचनि मज्जिग नीरु एक्कुवगा तीसुकोवडं तगु जाग्रत्तलु पाटिंचालनि डाक्टर किशोर रेड्डी सूचिंचारु। ముఖ్యంగా ఈ వేసవి కాలంలో చిన్న పిల్లలకు ఎక్కువగా ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ లాంటి సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి। ఓపీ కూడా ఎక్కువ జ్వరం తీవ్ర జ్వరము చలితో ఎక్కువగా వస్తున్నారు। ఇవన్నీ వడదెబ్బ లక్షణాలు। ముఖ్యంగా దీని లక్షణాలు వాంతులు విరేచనాలు తీవ్రమైన జ్వరము చల్లగా అయిపోతే అంటే సాయంత్రం వేళల్లో రాత్రి వేళల్లో చలితో వచ్చే జ్వరము దీని లక్షణాలు। దీని నుంచి మనం కాపాడుకోవడానికి పిల్లలకి వదులుగా ఉండే బట్టలు నల్ల రంగుగా లేకుండా ఉన్న దుస్తులు వేయాలి। తెల్ల రంగులో ఉండే దుస్తులు వేస్తే మరీ మంచిది। కాటన్ దుస్తులు వాడడం మంచిది। ఎక్కువగా నీరు శాతం తగ్గుతుంది కాబట్టి నీరు అందించడం ORS కానీ ఇంట్లో దొరికే నీళ్ళు టెంకాయ నీళ్ళు మజ్జిగ లాంటివి ఎక్కువగా తాగించడం ఇలాంటివి చేయడం ఎక్కువ ఎండలో ఆడుకోకుండా పిల్లల్ని జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉంచడం చాలా ముఖ్యం। ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని ఏదైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిని సందర్శిస్తే పిల్లలు తీవ్ర ఎండ దెబ్బకి గురి కాకుండా మనం నివారించవచ్చు। తెలుగుదేశం పేరు వింటేనే ఒక వైబ్రేషన్। బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహిళల రక్షణ కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అని మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ తెలిపారు। అనంతపురం పట్టణంలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో 41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ 41 సంవత్సరాల ప్రస్థానంలో అనేక ఆటుపాటలను సంక్షోభాలను ఎదుర్కొన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీనే అని తెలిపారు। మహానుభావుడు ఎన్టీ రామారావు చేతుల మీదుగా పురులు పోసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు। తెలుగుదేశం ఆ పేరే ఒక వైబ్రేషన్, ఆ పేరే ఒక చైతన్యం, ఆ పేరే బడుగు బలహీన వర్గాలకు కొండంత అండ, మహిళలకు రక్షణ, రైతులకు సహాయకారి, యువతకు స్ఫూర్తి, అన్ని వర్గాల ప్రజలకు ఘనకీర్తి ఈ తెలుగుదేశం పార్టీ। 41 సంవత్సరాల ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొని దేదీప్యమానంగా రాజకీయాల్లో వెలుగొందుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం ఈరోజు। మహానుభావుడు ఎన్టీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న ఈ పార్టీ సమాజంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది। పాలనా వ్యవస్థలో కానీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన వర్గాల వాళ్ళను రాజకీయాల్లో ప్రోత్సహించే విషయంలో కానీ అన్ని పార్టీల కన్నా భిన్నంగా ఒక వినూత్నమైన మార్గాన్ని ఎన్నుకొని విజయాలను సొంతం చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ। ఎన్టీఆర్ ప్రారంభం చేసిన ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంలో జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ ఉంది। 2019 ఎన్నికలప్పుడు 23 స్థానాలకే పరిమితం అయినప్పుడు ఇంకెక్కడి తెలుగుదేశం అని అందరూ కూడా ఎగతాళి చేసిన అవమానాలను భరించి సహించి తెలుగుదేశం నిలుస్తుందా అన్న దగ్గర నుంచి ఇదిగో తెలుగుదేశం గెలుస్తుంది అనే పరిస్థితికి తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు। ఎప్పుడు ఎన్నికలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైన మెజార్టీతో 165 స్థానాలకు తగ్గకుండా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీని అందరూ చూస్తున్నారు। ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎన్జీఓలు అట్లాగే యువకులు రైతులు మహిళలు బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటా ఉన్నారు। ఇటీవలి 108 నియోజకవర్గాల్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే దీనికి ఒక పెద్ద ఉదాహరణ కాబట్టి వచ్చే
తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని చూసుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథం వైపు ముందుకు నడిపించగలదని ప్రజలందరికీ మేము వాగ్దానం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వండి, ఆయన వెంట నడవండి, ఆయన్ని కాపాడుకుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది. ఈ దుష్టులు దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతల వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అందరం ప్రశ్నిద్దాం, దుర్మార్గుల్ని ఎదిరిద్దాం, చంద్రబాబు నాయుడు గారి పాలనను తెచ్చుకుందాం. అదే ఈ పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కంకణబద్ధులు కావాల్సిన సమయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. కేంద్రంలో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఐక్యత లేకపోవడం వల్లే ఈరోజు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో అయినా ఎస్సీ ఎస్టీలు ఐక్యతగా ఉండాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పగిడ వెంకటరమణ పేర్కొన్నాడు. బుధవారం నాడు బద్వేల్ పట్టణ జేవీ భవన్లో దళిత హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువై బానిస వ్యవస్థ కన్నా దుర్మార్గమైన పాలన జరుగుతుందని, దళితులపై వివక్షతతో అత్యాచారాలే కాక హత్యలు చేయడం దుర్మార్గమని, ఎస్సీ ఎస్టీల రక్షణకు పోలీస్ వ్యవస్థ రక్షణ కల్పించకపోవడం దానివల్ల కూడా ఈ హత్యలు అత్యాచారాలు తీవ్రమయ్యాయని, ఇప్పటికైనా పాలక పక్షాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం వల్లనే చంపిన కేసులు లేకుండా చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తదనంతరం దళిత హక్కుల పోరాట సమితి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడిగా పి బాలు, అధ్యక్ష కార్యదర్శులుగా అనకచర్ల చంద్ర, కాకిమల సుబ్బారాయుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మనం కొట్టుకోవచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, అమ్మొచ్చు అనే ఒక సిద్ధాంతం ఉండేది. ఈరోజు బీజేపీ పరిపాలనకు వచ్చిన తర్వాత అదే సిద్ధాంతాన్ని ఈరోజు దళితులను చంపిన మనకు కేసు లేదు, కొట్టినా మనకు కేసు లేదని చెప్పి ఈరోజు దళితులపై హత్యలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మొన్న డాక్టర్ అచ్చన్న గారిని చంపి కూలి చెవులేశారు. అదేవిధంగా పంచన చూర జాతర చూడడానికి ఒక అబ్బాయిని చంపారు. అదే అయితే సుధాకర్ అనే డాక్టర్ చంపారు. అయితే ఎవరి మీద ఇన్ని హత్యలు అత్యాచారాలు చేసినా ఈ రోజు కేసులు కూడా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందంటే కాదనంటే దళితులు ఐక్యత లేకనే ఇవి జరుగుతున్నాయి. ఇప్పటికైనా మనమందరం ఏకదాటిపైకి వచ్చి మనపై జరుగుతున్న దళితులపై జరుగుతుంది. కర్ణాటక విజయనగర జిల్లా హోస్పేట నగరంలో కాంగ్రెస్ నేత ముస్లిం సమాజకుడు హెచ్ఎన్ఎఫ్ ఇమాం నియాజీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారు. హోస్పేట నగర పురిత్ రాజ్ కుమార్ సర్కిల్లో అభిమానులు మాట్లాడుతూ ఇమాం కు కాంగ్రెస్ హైకమాండ్ తప్పక టికెట్ ఇవ్వాలని, ఆయన గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరంగా ఎంతో కృషి చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని విడిచి బీజేపీ పార్టీలోపికి వెళ్లి తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హైకమాండ్ ప్రకటించిన మొదటి అభ్యర్థుల లిస్టులో ఇమాం పేరు లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని తెలిపారు. ఇమాం కు టికెట్ ఇవ్వలేకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హైకమాండ్ కు డిమాండ్ చేశారు. ಆದ್ರೆ ಬಿಜೆಪಿ ಹೋಗಿದ್ರು, ಅವರು ಬಿಜೆಪಿ ಹೋದರು, ಈಗ ಮತ್ತೆ ಅವರು ಜರ್ಸಿ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಟವ್ರೆ ಓಟ್ ಯಾರು ಹಾಕ್ಬೇಕು, ಅವ್ರಿಗೆ ಯಾರು ಹಾಕ್ಬೇಕು ಓಟ್, ಅವ್ರು ಯಾರು ಹಾಕಂಗಿಲ್ಲ ಓಟ್. ಅವ್ರು ಈ ಸಲ ಅವ್ರಿಗೇನೋ ಟಿಕೆಟ್ ಈಗ ಆಗಿದ್ದಲ್ಲ, ಮುಂದೆ ಪರಿಣಾಮ ಇನ್ನು ಒಂದೂವರೆ ತಿಂಗಳಲ್ಲಿ ಏನಾಗ್ತೈತಿ ಹೊಸದು ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆದಲ್ಲಿ ನೀವು ಕಾದು ನೋಡ್ರಿ. ಪಕ್ಷಕ್ಕೆ ದುಡ್ಡರ್ ಪಕ್ಷಕ್ಕೆ ದುಡ್ಡರ್ ಕೇಳಕತ್ತಿ, ದುಡ್ಡರ್ಗೆ ಅಣ್ಣ ಆಗೈತಿ. ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಹೊಸಪೇಟೆ ಒಳಗ ಅಂಡ್ ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ కడప జిల్లా బద్వేల్ పట్టణం టీడీపీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత నిధులను ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చేతుల మీదుగా డ్వాకా మహిళలకు అందజేశారు. బద్వేల్ పట్టణంలోని టీడీపీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా మూడో విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా
ప్రజలు ఆనందంగా జీవించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని కొనియాడారు. ఈ ఆరోగ్యం ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలనేసి 45,000 పోస్టులు భర్తీ చేశారు. నిన్నటికి నిన్న 162 స్పెషలిస్టులను భర్తీ చేశారు. ఎక్కడికెక్కడ డాక్టర్స్ లేని చోట్లంతా వెంట వెంటనే భర్తీ చేస్తున్నారు. తొందరలో మనకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తుంది. అంటే మన ఇంటి దగ్గరికే డాక్టర్లు వస్తారు, వారానికి 2 సార్లు వస్తారు. ఈ 104 అంబులెన్స్లు కానీ 108 వాహనాలు కానీ వీటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేశారు. ఇవన్నీ కూడా మనకు మన ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలైనా మేము మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే, మనం పొద్దున్న వేసినప్పటి నుంచి ఏ విధంగా ప్రతిపక్షాలు జగనన్న తప్పుపడుతున్నాయన్నది మనం అందరం గమనించాలి. ఎందుకంటే జగనన్న అందిస్తున్న లబ్ధిని డైరెక్ట్గా మీరే పొందుతున్నారు, ఎలాంటి మధ్యవర్తులు లేరు. కాబట్టి దీనికి మనసాక్షిగా మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్నకు మనం ఓటేసి గెలిపించుకుంటే మన బాగుకు మనం ఓటేసినట్టు, జగనన్నకు ఓటేసినట్టు కాదు, మన బాగుకు మన మేలుకే మనము ఓటేసుకున్నట్టు. కాబట్టి దయచేసి ఇది అందరు గమనించండి. ఈరోజు మనం అభివృద్ధి పథంలో నడుస్తున్నాం, మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మన ఇంటి దగ్గర గర్భిణీలకు కానీ పిల్లలకు కానీ మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అంటే వైఎస్ఆర్ పోషణ ప్రోగ్రాం జరుగుతుంది కదా, ఎగ్స్ అవన్నీ ఇస్తున్నారు, మిల్క్ ఇస్తున్నారు, చిక్కీ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా డాక్టర్స్ని మన ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఇవే కాకుండా మిగతా ఎన్నో విషయాలు, రైతుల సంక్షేమం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదే కాకుండా మరీ ముఖ్యంగా మన బద్దేలు నియోజకవర్గంకు ఎంత వెనుకబాటు తరం ఉండిందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనకు వ్యవసాయం తప్ప వేరేది లేదు. కానీ ఈ సమస్యలన్నీ మన గోవింద్ రెడ్డి సార్ పెద్దవారు జగన్మోహన్ రెడ్డి సార్కి దృష్టికి తీసుకెళ్ళటము, వారు స్పందించి మనకు సెంచరీ ప్లే అనే ఒక కంపెనీ కూడా వచ్చింది. రాబో ఒక 5-10 ఏళ్లలో బద్దేలు ముఖ చిత్రం మారిపోతుంది అనడానికి ఎలాంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ వస్తే దాంట్లో సగం మంది మన పిల్లలు చదిపోయి ఉద్యోగాలు చేస్తారు. అప్పుడు మనకు అభివృద్ధే కదమ్మా, అవునా కాదా చెప్పండి. ఏంటి అభివృద్ధి అంటే బిల్డింగ్లు 4-5 బిల్డింగ్లు కట్టేస్తే అభివృద్ధి అయిపోయినట్ట? మనం బాగాలేనప్పుడు ఏం చేసుకుంటాం అవన్నీ? ఇప్పుడు జగనన్న అమలు పరిచేది ఇదే. రాబోయే రోజుల్లో మన పిల్లలు చదువుకొని మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది. మీరంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు, ఇదే అభివృద్ధి. రేపు పొద్దున మనం ఏదైనా అవసరానికి తడుముకోకుండా ఒక ధైర్యంగా ఉండగలగడమే అభివృద్ధి. ఇది జగనన్న చాలాసార్లు చెప్తుంటారు, అభివృద్ధి అంటే నిన్నటికంటే రేపు బాగుండడమే అభివృద్ధి అని చెప్తుంటారు. ఈరోజు ఇంతకుముందు 2014 ముందర మీ ద్వాక్రా మహిళల గ్రూప్సే తీసుకుంటే మనం బద్వేలు ఈ రూరల్ మండలం 412 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 412 గ్రూప్స్ దాంట్లో కూడా ఏ అండ్ బి గ్రేడ్ ఓన్లీ 40% మాత్రమే ఉన్నాయి. 95% పైన ఏ అండ్ బి గ్రేడింగ్లోకి వచ్చాయి. ఇదంతా ఎలా వచ్చిందమ్మా? మీకు ఈ ఆర్థికంగా మీకు ప్రోత్సాహం జగనన్న ప్రభుత్వం ఇవ్వబట్టి మీరు దాన్ని సిన్సియర్గా మళ్ళా రీపే చేసి మీరు కష్టపడి ఆ గ్రూప్స్ను నిలబెట్టుకోగలిగినారు. కాబట్టి ఈరోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. విశాఖ నగరానికి చెందిన దంపతులు తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిన కథ విషాదాంతమైంది. కుమారుడు కృష్ణచేద ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. దంపతుల ఫోన్ సిగ్నల్ చివరిసారిగా అనకాపల్లి సమీపంలోని కొప్పాక ఏలేరు కాలువ వద్ద చూపించడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. విశాఖ జిల్లా గాజువాక పరిధి వడ్లపూడిలోని తిరుమల నగర్కు చెందిన వరప్రసాద్ మీరా మృతదేహాలు అనకాపల్లి జిల్లా అదే మండలంలోని రాజుపాలెం సమీపంలో కొప్పాక ఏలేరు కాలువలో లభ్యమయ్యాయి. మేమిద్దరము వెళ్లిపోతున్నాం, మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్లను ఎవరు ఏమి అనొద్దు, ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నా అన్నప్పటికీ కూడా పిల్లలు మీరు పట్టించుకోకండి అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న దంపతులు దాని బంధువులకు పంపి వారు కనిపించకుండా పోయారు. కుమారుడు కృష్ణతేజ ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దంపతుల ఫోన్ సిగ్నల్ చివరిగా సారిగా అనకాపల్లి సమీపంలోని కొప్పాక ఏలూరు కాలువ వద్ద చూపించడంతో గజగీతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు దంపతుల ఆత్మహత్యకు దారితీసిన నేపథ్యానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ ఉక్కు కర్మాగారం SMS-2 విభాగంలో పనిచేస్తున్న చిత్రాడ వరప్రసాద్ మీరా దంపతులు విశాఖ నగరంలోని 87వ వార్డు తిరుమల నగరం సమీపంలో శివాజీనగర్లో ఉంటున్నారు. వీరికి కుమారుడు కృష్ణసాయితేజ, కుమార్తె దివ్యలక్ష్మి ఉన్నారు. కుమార్తెకు గతేడాది వివాహమైంది. కుమారుడు బ్యాటరీ దుకాణం నిర్వహిస్తున్నారు. వరప్రసాద్ మీరా ఆత్మహత్య చేసుకుంటున్నామని విలపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని దాన్ని సోమవారం సాయంత్రం బంధువులకు పంపారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు. దీనిపై సాయి కృష్ణతేజ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతుల ఫోన్ సిగ్నల్ చివరిసారిగా అనకాపల్లి సమీపంలోని కొప్పాక ఏలూరు కాలువ వద్ద చూపించడంతో అక్కడికి వెళ్లి చూశారు. కాలువ గట్టున వారి చెప్పులు, చేతి సంచి, ఇతర వస్తువులు గుర్తించారు. మంగళవారం ఉదయం గజ ఈతగాళ్లతో కాలువలో గాలించారు.
రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. తిరిగి బుధవారం ఉదయం గాలింపు చర్యలు కొనసాగించడంతో మృతదేహాలు లభ్యమయ్యాయి. వరప్రసాద్ అధిక వడ్డీలకు అప్పులు చేయడంతో ఇటీవల దుకాణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని రేపు జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పట్టణంలో రెండు ప్రధాన ఆలయాల్లో రేపు శ్రీరామనవమి కళ్యాణం వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఆలయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తాసరపడితే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ చెప్పిన ప్లేస్ లో పార్కింగ్ పెట్టుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా అక్కడ వచ్చే ఎవరైతే ఉన్నారో భక్తులు ఉన్నారో మాకు సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎవరైనా దొంగతనం జరిగే అవకాశం కూడా ఉంటుంది. మీకు కొత్త వ్యక్తులు అనుమానం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా మనం కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ ఎండాకాలం వస్తుంది కాబట్టి స్కూల్ కాలేజెస్ అన్ని హాలిడేస్ ఉన్నాయి. ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చాలామంది బంధువులింటికి అదేవిధంగా ఫ్రెండ్స్ దగ్గరికి టూర్స్ వెళ్తూ ఉంటాను. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో విలువైన అటువంటి వస్తువులు ఏది పెట్టుకోకుండా గోల్డ్ కావచ్చు, ఏదైనా క్యాష్ కావచ్చు, వేరే డాక్యుమెంట్స్ కావచ్చు, వాల్యుబుల్స్ ఏమి పెట్టుకోకుండా వెళ్ళాలని చెప్పేసి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలా ఎవరైనా వెళ్ళే సందర్భంగా మాకు సంబంధిత వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో మేము నిఘా ఉంచుతాం, బీట్స్ అరేంజ్ చేసి ఇలాంటి దొంగ దొరకకుండా చూస్తాము. కాబట్టి మాకు సహించవలసిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.